సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలోని వాషింగ్టన్ లో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. చైతన్యానికి ప్రతీక అయిన ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో విఘ్నత ప్రదర్శించారని యష్ బొద్దులూరి కొనియాడారు. ఏపీలో అభివృద్ధి చేయని వైసీపీను చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. ఇది తెలుగు ప్రజల విజయమన్నారు భాను మాగులూరి. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వారిని సాగనంపారంటూ తెలుగు ప్రజల్ని ప్రశంసించారు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో నీలిమ తేజస్వి, సుధీర్, యువ సిద్ధార్థ్తో పాటు పయ్యావుల రమేష్, వీర్రాజు, అదేవిధంగా సత్యనారాయణరావు, జ్యోతి ప్రకాష్, సీతారామరావు, రామకృష్ణ, వినీల్, మురళి, మనోజ్, అంకిత తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈరోజు మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉగ్రవాది పరిపాలన జరుగుతుంది. ప్రశ్నించిన ప్రజలను చంపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులని ఈరోజు జైల్లో పెట్టే ప్రయత్నం చేశాడు. ఎంతోమంది కార్యకర్తల్ని పొట్టను పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పీడ వదిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు ముక్త కంఠంతో కసిగా బయటకొచ్చి ఓట్లేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సత్తా ఏంటి, ఉగ్రవాది పరిపాలకుల్ని అన్ని తరిమేస్తారనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పారు. గత 5 సంవత్సరాలుగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నన్ను ఎవ్వడూ ఏమీ చేయలేడు అని జగన్మోహన్ రెడ్డి చేసిన వీరంగానికి ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు నా శిరస వహించి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీ మాట మీద నిలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్నట్టు మీ మాట మీద నిలబడి తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేసిన మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే బీజేపీ కార్యవర్గానికి కూడా, టాప్ టు బాటమ్ ఉన్న నాయకులు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. ఎప్పుడూ కూడా ఒక మంచి సత్సంకల్పంతో ముందుకెళ్లేటువంటి దార్శనికుడు, నిరంతర శ్రమజీవి, నిత్య కృషివలుడైనటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ యువత భవిత కోసం, మహిళల రక్షణ కోసం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సర్వతోముఖ అభివృద్ధి సాధించాలని మరొకసారి ప్రవాస భారతీయులందరూ కోరుకుంటూ చీకట్లోంచి వెలుగులోకి వచ్చారు. ఎందుకంటే మ్యాసివ్ విక్టరీ జరిగింది. ఇది కేవలం ఆంధ్రుల యొక్క అదృష్టం. ఈ అదృష్టం కేవలం ఈ కూటమి వల్ల సాధించారు. మున్నెన్నడూ లేని విజయం అంటే 165 కూటమికి వచ్చినాయంటే హిస్టరీ బ్రేక్ చేశారు ఈ కూటమి. ఇప్పుడు మనకి మంచి రోజులు వస్తున్నాయి. మోర్ ఓవర్ ఇప్పుడు సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇది కింగ్ మేకర్స్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్. దే విల్ గెట్ వాట్ ఎవర్ దే వాంట్ డెఫినెట్లీ అండ్ వీ విల్ అస్యూమ్ దట్ ఆంధ్ర విల్ బి ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్ క్లాప్. ఇది మనందరి విజయం. ఒక్క చంద్రబాబు నాయుడు అనే వర్డ్ బట్టి ఇంత మనకి మెజారిటీ వచ్చింది. 135 సీట్స్ అసలు 5 ఇయర్స్ లేని, 5 ఇయర్స్ మనం ఆంధ్రాలో లేని డెవలప్మెంట్ అభివృద్ధి మనం ఇప్పుడు నెక్స్ట్ మనం చూడగలుగుతున్నాం. మనం అందరూ ఆయనతో తోడుగా ఉండాలి, అభివృద్ధి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ సపోర్ట్ చేసినందుకు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ చాలా అభివృద్ధి మీరు హెల్ప్ చేయాలి మా అందరికీ అని